గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించే పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న బ్రహ్మకుమారి సాధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై అవగాహన బస్సు యాత్ర స్వాగతం పలికి బస్సు యాత్రలో పాల్గొన్న పోలీస్ ఎక్సైజ్ సంక్షేమ శాఖల అధికారులు సిబ్బంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణపతి విగ్రహాలను వినియోగించడం వల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుందన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన ఏఐసిసి అధిష్టానం హర్షం వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. శిథిలావస్థకు చేరిన పెద్దపల్లి పట్టణంలోని ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్ భవనం పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండటంతో భయం భయంగా కాలం గడుపుతున్న విద్యార్థులు. పెద్దపల్లిలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు. పర్యావరణ హిత వినాయక విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులు. పెద్దపల్లి పట్టణంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.